బౌండవమ్మ గెలవడానికి అవకాశం ఉందా లేదా? అవకాశం అంటే టీడీపీ బలం ఉందండి సెంట్రల్ నియోజకవర్గం. మొన్న నేను కూడా చేయించాను, సర్వే చేయించాను, మూడు టీడీపీ బలం ఉంది. కానీ ఇప్పుడు మళ్ళా బోండాకి ఇస్తే బలం ఉంటుందా, బోండాకి ఇస్తే ఓడిపోద్దా అనే దాని మీద మళ్ళా నేను సర్వే చేయించినప్పుడు నియోజకవర్గం మీద చేయించారా, నియోజకవర్గంలో చేయించారా? నియోజకవర్గం మీద చేయించాను. పార్టీకి పట్టుంది, అదే అభ్యర్థి మీద మాత్రం మీరు చేయాలి? లేదు, ఇప్పుడు చేపిస్తున్నానండి. అది సీట్ ఇచ్చారు అని చెప్పి కరెక్ట్గా ఇచ్చారు అని చెప్పి తెలిసిన తర్వాత ఇప్పుడు అభ్యర్థిని బట్టి చేద్దామని చెప్పేసి చేపిస్తున్నారు. అదండి, మీరు బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు. లేదండి, అమ్మవారు సాక్షి. అన్ని చోట్ల చేపిస్తున్నారు, ఓన్లీ సెంట్రల్ మూడు నియోజకవర్గాలు చేయించానండి. చేపిస్తాను, ఇది రెండోసారి చేపిస్తాను. అంటే మీరు కూడా కంటెస్ట్ చేయడానికి అవకాశం రేపు పొద్దున ఇవాళ రోజుల్లో మీరు దేని మీద ఆసక్తి లేకపోయినా ఆరు నెలలు టైం ఉంది కాబట్టి పరిస్థితులు ఆటోమేటిక్గా మారుతూ ఉంటాయి. అవకాశం వస్తే కంటెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో కూడా చేపించా ఉండొచ్చు. అంటే ఎమ్మెల్యే అవ్వాలని కంటెస్ట్ చేయటం కదండి మనం, అక్కడ ఓడించడం కోసం చేయటం. మనం క్యాండిడేట్ మారిస్తారని నేను శుభ్రంగా ఇలానే ఉంటానండి. అసలు ఎందుకు ఎందుకు అంత అంటే దుర్మార్గుడిని తీసుకెళ్ళి అసెంబ్లీలో పెడితే మరి కొడాలి నాన్ని పాతేస్తాను నాకు కొడక అన్నాడంటే మరి ఎంత రౌడీ ఇప్పుడు వరకు ఈ చరిత్రలో. మరి మీ అంచుడే అంటున్నారు, మీ దగ్గర ఉన్నారు, అందుకే లక్షణాలు వచ్చినాయా? నేను ఎక్కడ అనండి, నేను ఎక్కడ అనలేదు. అందుట్లో అదే నేను చెప్పాను ఇందాక కూడా మీకు, రౌడీ ముద్రితే రాజకీయ నాయకుడు అయినట్టుగా ఇతను రాజకీయాలకు వెళ్ళినాక రౌడీగా తయారాడు కాబట్టి అలా మారి ఉంటాడేమని అనిపిస్తుంది నాకు. Please don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.